Telangana Vaidya Shaka Administration Department lo Padonnatala Vyavaharamlo Gandaragolam Nelakunde. Junior laku promotionlu istu senior laku dutylu vestunnatlu tayarainde. Pakka rashtramlo pakkaga promotionlu amalavutunna Telangana lo matram administrative postula niyamakalu endukila jarugutunnayi. Evaru ekkada duty chesina retire ayyelopu vibhagadhipati kavalanukuntaru. Aithe anni shakallo idi amalavutunna Vaidya Shakalo matram no chance. అనుభవం ఉన్న వాళ్లను పక్కన పెట్టి జూనియర్లకు హెచ్ఓడి పోస్టులను అప్పగిస్తున్నారు. పైగా ఇన్ఛార్జ్ పదవుల పేరుతో ఒక్కరే మూడేళ్లు ఆరేళ్లతో పాటు కొనసాగుతున్నారు. ఇంతలో అనుభవం గల అర్హులందరూ రిటైర్ అయ్యే పరిస్థితి. దీంతో సీనియర్లకు ప్రమోషన్ కుర్చీ ఎక్కే అవకాశం లేకుండా పోతోంది. వైద్య శాఖలో సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలోనే ఉద్యమం మొదలైంది. ఏకంగా సుప్రీంకోర్టులోనే డాక్టర్లు పోరాటం చేశారు. 2010 నుంచి సుప్రీంకోర్టులో డాక్టర్ల సీనియారిటీ సెలక్షన్పై కేసు నడవగా 2013లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. టీచింగ్ డాక్టర్ల సీనియారిటీ లిస్టును ఆరిజెంటల్ విధానంలో తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పటికే ఏపీలో 2-3 సార్లు సీనియారిటీ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఫైనల్ చేసింది. అయితే తెలంగాణలో ఇంతవరకు డిపిసి కమిటీ ప్రమోషన్ లిస్టును ఫైనల్ చేయలేదు. తెలంగాణలో వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. అడిషనల్ డైరెక్టర్ పోస్టులను సీనియారిటీ ప్రకారం నియమించాలని డాక్టర్ల సంఘాలు పదే పదే మంత్రి ఈటలతో పాటు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని కోరింది. దాంతో ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు అధికారులు. అయితే ఇక్కడ మరో తిరకాసు అడ్డొస్తోంది. వాస్తవానికి తెలంగాణలో టీచింగ్ డాక్టర్లకు రిటైర్మెంట్ వయసు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 58 ఏళ్లకు రిటైర్ కావాల్సి ఉండగా 65 చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు ఇది వర్తించదు. దీంతో మళ్ళీ ఎంత సీనియారిటీ ఉన్నా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొంది. వైద్య శాఖలో ముఖ్యమైన పదవులతో పాటు అడిషనల్ డిఎంఈ పోస్టులు చాలా కీలకమైనవి. మొత్తం 16 అదనపు డిఎంఈ పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పోస్టుల్లో సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని సర్కారు చూస్తోంది. టీచింగ్ డాక్టర్లకు పెంచిన వయో పరిమితిని పరిగణలోకి తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో కూడా పెంచాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో ఈ నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది టీచింగ్ డాక్టర్లను టెన్షన్ పెడుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అడిషనల్ డిఎంఈ పోస్టుల కోసం సీనియారిటీ లిస్టును సర్కారుకు పంపింది వైద్య శాఖ. సర్కార్ తీరు అధికారుల నిర్లక్ష్యంతో 10 ఏళ్లుగా ప్రమోషన్లు లేక సీనియర్లు ఆవేదనతో ఉన్నారు. ఇప్పటికైనా అర్హులకు న్యాయం చేయాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది. ఈసారి హ్యాండ్ ఇస్తే సమ్మె చేయాలని భావిస్తున్నారు టీచింగ్ డాక్టర్లు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.